హైదరాబాద్లోని కూకట్పల్లిలో జేఎన్టీయూ పరిధిలో ఉన్న సుమారు 400 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ చేస్తున్న 10,000 మంది విద్యార్థులు డిటెన్షన్ విధానంతో విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, 10,000 మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యాయని పలు సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, బీసీ సంఘం మరియు ఎస్ఎఫ్ఐ సంఘం పలు సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థులందరూ కూడా సుమారు 6,800 ఇప్పటికే ఫెయిల్ అయినటువంటి వాళ్ళ విద్యార్థులు వాళ్ళ మధ్య లాస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దాని నుంచి న్యాయం చేయాలంటే జేఎన్టీయూ వాళ్ళకి సత్య అసలు సప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నించాలని డిమాండ్ చేస్తాను. దాంతో పాటుగా ప్రిపేర్ సిస్టమ్ కూడా మార్పు తగ్గించాల్సి ఉంది. ఇవాళ ప్రిపేర్ సిస్టమ్ పెట్టడం వల్ల అనేక రకాలుగా చదువుల్లో ఉన్నటువంటి రెగ్యులర్ క్లాస్ జరగకపోవటం, సరైన సిస్టమ్ లేకపోవటం విద్యార్థులు ఫెయిల్ అవుతా ఉన్నారు. ఏదైతే దానికి కారణాలు ఏంటో ప్రభుత్వం అదేవిధంగా జేఎన్టీబీసీ యంత్రాంగం ఆలోచించి వాటి పరిష్కార మార్గాలు కనిపెట్టాలని చెప్పేసి నేను ఈసీ గారు అడుగుతా ఉన్నాను. ఎంత దూరమైనా తీసుకుపోవడానికి బీసీ సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంది. మరి వాళ్ళకి మద్దతుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి కాదు, ఇంకా ఎంత దూరమైనా పోవడానికి ధర్నా చేయడానికి మరి మన వారికి కూడా మెమొరండం ఇస్తాం. మరి సమస్యల గురించి వారికి కూడా అడుగుతాం, వారిని కూడా న్యాయం చేయమని కోరుతాం. మరి ఇక్కడ బీసీ గారిని కూడా కలిశాము, విద్యార్థులు కలిశారు. మరి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాం. నా పేరు మనోజ్ కుమార్ అండి. నేను జేఎన్టీ పరిధిలో ఎంజీఐటీ కాలేజ్లో చదువుతున్నాను. నాది 2 సంవత్సరం పూర్తయింది. 3 సంవత్సరాలకు రావడానికి 29 క్రెడిట్లు యాడ్ చేసి విద్యార్థులకు ఇబ్బందికరంగా పెట్టి ఈ క్రెడిట్ సిస్టమ్ అనేది పెట్టారు. ఈ క్రెడిట్ సిస్టమ్ను దాంతో వచ్చే నష్టాలు చాలా మంది అనుభవిస్తున్నారు. దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం విద్యా సంవత్సరాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ జేఎన్టీ పరిధిలోని కాలేజీలో ఉన్న 170 అఫీషియల్ కాలేజీలు విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా క్రెడిట్ సిస్టంలో ఉన్న గ్రేడ్స్ తక్కువ చేయాలని, మళ్ళీ అడ్వాన్స్ అప్లై పెట్టాలని, పిల్లలకి ఎలాంటి 10,000 మంది పిల్లలని దగ్గర వాళ్ళ సంవత్సరం పూర్తిగా వెళ్ళాలంటే ఎంత కష్టపడతారో తెలుసు అందరికీ. పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో తెలుసు, పేరెంట్స్ ఎంత కష్టపడి ఫీజులు కడుతున్నారో అందరికీ తెలుసు ఉంటుంది. జేఎన్టీ వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా చూసుకుంటూ విద్యార్థుల బాధలను వ్యక్తం చేసుకున్నా, ఇంత 5 రోజుల నుంచి కష్టపడుతున్నా, ఎండనక వాననక తిండి తిప్పలు లేకుండా మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు అనుకోండి, 10,000 మంది స్టూడెంట్స్ అంటే 10 మంది కాదు, 20 మంది కాదు, 10,000 మంది స్టూడెంట్స్ అంటే 10,000 కుటుంబాలు, దగ్గర 10,000 కుటుంబాలు ఎంత నష్టపోతున్నారో ఆలోచించాలి. మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 3 సంవత్సరాల నుంచి జేఎన్టీ విద్యార్థులు చాలా ఇబ్బందికరంగా వ్యక్తం చేస్తుంది. కేటీఆర్ సార్ గారు మొన్న ఫిట్ చేస్తా కానీ మన బీసీ గారు ఎలాంటి స్పందన లేకుండా ఇంకా మమ్మల్ని ఏం చేసుకుంటే చేసుకోండి, ఎలా అయినా మీరు ప్రవర్తించుకోండి, మీరు ఎలా ఎక్కడికైనా వెళ్ళండి, మీ చావు మీరే చావండి, మేము ఎలాంటి స్పందన ఇవ్వము, మాకు కేసీఆర్ చెప్పని కేటీఆర్ చెప్పని అనుకున్నా ఎలా అంటే అలా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాకు అడ్వాన్స్ అప్లై పెట్టండి, క్రెడిట్ సిస్టమ్ కానీ తక్కువ అయ్యింది, మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్తున్నామండి.